చిరుత దాడిలో బాలిక మృతి. అల్పిరి కాలినడక మార్గంలోనే లక్ష్మీ నరసింహస్వామి గుడి సమీపంలో ఘటన. 6 సంవత్సరాల వయసు ఉన్న బాలిక లక్ష్మీగా గుర్తింపు. శుక్రవారం మధ్యాహ్నం తప్పిపోయిన బాలిక వెతుకులాటలో బయటపడ్డ బాలిక మృతదేహం. బాలిక నెల్లూరు జిల్లా కొవ్వూరు మండలం పోతిరెడ్డిపాలెం, తండ్రి దినేష్ కుమార్, తల్లి శశికళ. నిన్న రాత్రి 7:30-8 గంటల ప్రాంతంలో సంఘటన. మృతదేహాన్ని తిరుపతి రుయా ఆసుపత్రికి మార్చరికి తరలింపు. మార్చరి వద్ద గుండెలు అవసేల రోధిస్తున్న తల్లి లక్ష్మిత, చెల్లెలు కూడా బోరున వినిపిస్తున్నారు. చిరుత దాడిలో గాయపడ్డ అక్షిత మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తయింది. మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించిన రుయా వైద్యులు. గతంలోనే చిరుతపులి దాడిలో కౌశిక్ అనేటువంటి బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాలుడిని సేఫ్ గా తీసుకొచ్చారు. కత్తి చూడొచ్చు, చిన్న పాప ఎలుగు బండి అయితే కాదు సార్, పులేను ఎలుగు బండి అయితే కాదు. ఏంది లేదు సార్, ఎలుగు బండి అయితే కాదు. అంత దూరంలో కూడా తీసుకోపోదు లేదు, కానీ అది తీసుకోపోయేంత వరకు చిరుతే. నష్టపరిహారం టీటీ వాళ్ళు ఏం చెప్పలేదు సార్, ఏం చెప్పలేదు. మేమేం అనుకోలేదు. మీరు కొండకని వచ్చారు దర్శనం కాబట్టి మధ్యలో ఇన్సిడెంట్ జరిగింది. మీ పరిస్థితి ఏంటి? మాకైతే మాకెట్ట ఇబ్బంది జరిగింది, పక్కన పిల్లకాయలకి ఎవరికి కూడా ఇబ్బంది జరగకూడదని అనుకుంటున్నారు. ఓకే.